हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मी चैनल। ఈ రోజు ఈ వీడియోలో మనకు RRB NTPC 01/2019 సంబంధించినటువంటి లెవెల్ 5 యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। దాని యొక్క మెయిన్ టైటిల్ కలిపిదాం, లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో। సో దిస్ ఇస్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ RRB సికింద్రాబాద్ వెబ్సైట్ లో కలిపిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ CN01/2019 NTPC అని। సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది। సో నిన్న మనకు స్టేషన్ మాస్టర్ సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది। అండ్ అదేవిధంగా లెవెల్ 5 కి సంబంధించినటువంటి మేజర్ గా గూడ్స్ గారికి సంబంధించినటువంటి పార్ట్ 1 రిజల్ట్స్ అయితే ఇష్యూ అయితే చేయడం జరిగింది। దీని యొక్క మెయిన్ టైటిల్ లో కలిపిదాం। అండ్ మనకు कैटगरी नंबर 3, 4, 5, 6 संबंधी रिजल्ट इव जी अंक क्या फ्रेंड्स क्लिक सो डायरेक्ट दीन पैन क्लिक मन की विधान रव जरूरी। सो इक मन को बेस्ड आन द परफॉर्मेंस CBT1, CBT2 अंड अद CBT ST में परफॉर्मेंस प्रकार आफ्टर दट मन को डीवी अंड मेडिकल जरिए कदा। सो फाइनल इवीं सैटन तरह शार्ट लिस्ट कैंडिडेट्स फर द अपॉइंटमेंट लेटर्स। सो इक मन को ईस्ट कोस्ट रेलवे गुड्स कार्ड संबंधी 81 मंदिर शार्ट लिस्ट जरिए इन फर्स्ट फेज नेक्स्ट मन या सिकंद्राबाद जोन संबंधी गुड्स कार्ड कंटे मतलब दीस आर द कैंडिडेट सेलेक्टेड फर द गुड्स कार्ड अराउंड 344 मेंबर्स अपॉइंटमेंट आर्डर्स सेलेक्ट जरिए। एंड नेक्स्ट मन या साउथ सेंट्रल रेलवे दट मीन मन सिकंद्राबाद रेलवे कहते जूनियर अकाउंट्स असिस्टेंट कम टाइपिस्ट। सो इक मैं 40 मंदिर शार्ट लिस्ट जरिए ईस्ट कोस्ट रेलवे कहते मन सीनियर क्लर्क कम टाइपिस्ट की 5 मंदिर शार्ट लिस्ट जरिए। अंड अद सेम अदे पोस्ट मन या एसएससीआर जोन में मन को 44 मंदिर शार्ट लिस्ट जरिए। अंड अद ईस्ट कोस्ट रेलवे कहते सीनियर कमर्शियल कम टिकेट क्लर्क की 23 मंदिर सेम अदे पोस्ट मन या सिकंद्राबाद जोन 291 मंदिर शार्ट लिस्ट जरिए। सो मोतम मन की 828 मंदिर ईस्ट कोस्ट रेलवे अंड अद साउथ सेंट्रल रेलवे यह रिटी 828 मंदिर शार्ट लिस्ट जरिए फर् द अपॉइंटमेंट आर्डर्स। सो वील के संबंधी अपॉइंटमेंट्स अने मन को आयुक्त जोनल रेलवे अच्छे इश्यू चयन जरूरत आफ्टर द बैकग्राउंड प्रोसीजर। सो बैकग्राउंड प्रोसीजर अन तरह वील के डेटा अने इश्यू चयन जरूरत मन को अपॉइंटमेंट लेटर पस्ट वाटा टोटल डेटा राव जरूरी। ओके ना सो विधा मन के अडेट अंदर जरूरी। अंड अदे विधि मन या सिकंद्राबाद जोन में रेपी पीईट उबोदी। सो प्रति पीईट की रेडी उ अंड अद रेपे पीईट की वाली आल द वेरी बेस्ट। सो मन की पीईट की संबंधी मल्लोसार डिस्कसम सो मन काल लेटर में क्लियर जरूरी। सो शूज कंपलसरी अंत ये शूज आर् कंपलसरी अंड अद प्रति आर फोटोसाउंटी अच्छे नि मन को आलरेडी भुवनेश्वर जोन में पीईट जरिए अच्छे को मत पात फोटो लेकिन वाले लेटेस्ट फोटोसको जरिए। सो वाले प्रॉब्लम अत जरगोवे दर అప్లికేషన్ ఫామ్ లో ఉన్నటువంటి ఫోటో లేకపోయినా కూడా నో ప్రాబ్లం, మీరు లేటెస్ట్ గా ఫోటో స్టూడియోకి వెళ్ళేసి లేటెస్ట్ 6 ఫోటోస్ తీసుకోండి। సో వాళ్ళు 6 అన్నారు కాబట్టి మీరు మాక్సిమం 10 తీసుకెళ్ళడం బెటర్, ఒక రౌండ్ ఖరాబ్ అయినా మీలే మనకైతే యూటిలైజ్ అవడం జరుగుతుంది। పిటి కాల్ లెటర్ కావాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా డిక్లరేషన్ ఫామ్ మాత్రం ఖచ్చితంగా అక్కడనే ఫిల్ చేయాల్సి ఉంటుంది। అండ్ అదే విధంగా మీకు ఏమాత్రం సింప్టమ్స్ ఉన్నా కోవిడ్ గాని ఇంకేదైనా కోల్డ్ గాని ఇంకే సింప్టమ్స్ ఉన్నా వాళ్ళకి చెప్పడం బెటర్, ఓకేనా। అండ్ అదే విధంగా మనకు మెయిన్ ఎంట్రీ ఉంటుంది, మెయిన్ ఎంట్రీ తర్వాత మనకు సెల్ ఫోన్స్ గాని మన యొక్క బ్యాగ్స్ గాని మన యొక్క లగేజ్ గాని లోపలికైతే మెయిన్ గ్రౌండ్ లోకి ఎంట్రీ అయితే ఉండదు। సో మీరు ఒకవేళ ఫుడ్ తీసుకోవాలనుకున్నా, వాటర్ డ్రింక్ చేయాలనుకున్నా, సో పర్సనల్ థింగ్స్ ఏదైతుంటే వాటన్నిటిని కూడా మీరు ఎంట్రీ అవ్వడానికి ముందే రిజాల్వ్ చేసుకోవడం బెటర్, ఓకేనా। సో మీరు వాష్రూమ్స్ కి వెళ్తారా అదంతా కూడా మీరు ముందే చూసుకోవాలి। గ్రౌండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం మనకైతే ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు। అండ్ అదే విధంగా మనకు పిటి అనే మనం పోగానే జరుగుద్దా అంటే అకార్డింగ్ టు ద లిస్ట్ ప్రకారం, అకార్డింగ్ టు ద మనకు బ్యాచ్ ప్రకారం జరుగుతుంది। అండ్ అదే విధంగా రన్నింగ్ కూడా ఒకరు ఇద్దరు కాకుండా ఒకసారి 30 మంది 35 మంది దాకా పంపిస్తున్నారు। అండ్ అదే మీ యొక్క లెగ్కి ఒక చిప్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది। మీ యొక్క స్టార్టింగ్ పొజిషన్ లో ఒక స్ట్రిప్ అనేది ఉంటుంది, ఆ స్ట్రిప్ అనేది సెన్సింగ్ అనేది చేస్తుంది మీ యొక్క స్టార్టింగ్ అండ్ అదే విధంగా ఎండింగ్ ను కూడా, ఓకేనా। కాబట్టి మీ యొక్క లెగ్ అనేది దానిపైన ప్లే చేసే విధంగా అయితే మీరైతే రెడీగా ఉండాలి। సో దానిపైన లెగ్ ప్లే చేసిన తర్వాత మీరు పిటి అనే టైం అనేది కౌంట్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఏదైతే అలాట్మెంట్ చేసినటువంటి స్ట్రిప్ అనేది ఉంటుందో దాని పైన ఫోకస్ చేయండి। అండ్ అదే విధంగా రన్నింగ్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఈజీగా మీరైతే కొట్టగలరు, ఇంతకాలం మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి। బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోండి అండ్ అదే విధంగా లెగ్ యొక్క లెంత్ అనేది ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి। లేదా హ్యాండ్స్ అనేది ఫ్రీ మూమెంట్ ఉన్నట్లయితే మనకు తక్కువ టైంలో రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది। అండ్ అదే విధంగా ఈ పక్కన ఎవరైతే రన్నింగ్ చేస్తారో వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళ యొక్క లెగ్స్ కానీ వేరే వాళ్ళ యొక్క హ్యాండ్స్ కానీ మీకు తగిలితే మళ్ళీ మీరు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి। అండ్ అదే విధంగా మనకు షూస్లో కన్నా తీసుకుంటే మనకు స్పోర్ట్స్ షూస్ అయితే బెస్ట్, సో మీకు కంఫర్ట్గా ఉండేటటువంటి షూస్ని తీసుకొని వెళ్ళండి।
ఓకేనా సార్ మాకు స్లిప్పర్స్ ఉన్నాయంటే స్లిప్పర్స్ అయితే మళ్ళీ మనకు అక్కడ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి ఏదైనా మడమల కానీ లేకపోతే ఇంకేదన్నా మనకు డిస్లొకేషన్ మడమల డిస్లొకేషన్ కానీ ఇంకేదన్నా అయితే మాత్రం మళ్ళీ మనకే సివియర్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడ జస్ట్ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇస్తారు. ఓకేనా సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ప్రాపర్గా రెడీ అయ్యి అండ్ అదేవిధంగా మంచిగా పీఈటీని పర్ఫామ్ చేయండి. రేపటి నుంచి మనకి పీఈటీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పీఈటీ అయిపోయిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఉంది. మీరు ఇచ్చేటటువంటి సజెషన్స్, మీరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పీఈటీ పోయే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా మీకు ఒకవేళ వీలుంటే అక్కడ ఫొటోస్ ఉంటే ఆ యొక్క ఫొటోస్ అయినా సెండ్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఏదైతే సికింద్రాబాద్ బోర్డు సంబంధించి మనకి ఏదైతే రెండు గ్రౌండ్స్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కదా, ఆ యొక్క రెండు గ్రౌండ్స్ సంబంధించినటువంటి డైమెన్షన్స్ కానీ మీకు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ స్టాఫ్ యొక్క సంబంధించినటువంటి డేటా కూడా ఇంటిమేషన్ చేయండి. అండ్ అదేవిధంగా వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడెడ్ ఆ యొక్క డేటా కూడా మీరు మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేసినట్లయితే నేను ఆ యొక్క డేటా మొత్తాన్ని కూడా అప్కమింగ్ ఎవరైతే పీటీకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనకైతే ఈ యొక్క లెవెల్ 5 సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా రేపటి నుంచి మన యొక్క జోన్లో కూడా పీటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.